వ్యూహం ప్రకారమే తెలంగాణ మంత్రి చంపడం చావడం వంటి భాష మాట్లాడుతున్నారు తమ పార్టీకి మద్దతుగా ప్రత్యర్థుల పార్టీలకు వ్యతిరేకంగా వ్యూహకత్తలు విష ప్రచారానికి పూనుకోవడమే అందుకు కారణమా పీకే టీమ్ 2019 ముందు ఏపీలో అవలంబించిన వ్యూహమే ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తోందా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు పనిచేస్తున్న ఐపాక్ అక్కడి వ్యూహాలను ఇక్కడ ఇక్కడి వ్యూహాలను అక్కడ అమలు చేస్తోంది వ్యక్తిగతంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయనప్పటికీ ఆయన సహచరులు ఏపీ తెలంగాణను వదలటం లేదు 2019లో ఏపీలో అవలంబించిన వ్యూహాలను ఇప్పుడు తెలంగాణలో అవలంబిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకప్పటి ఏపీ పరిణామాలే ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి ఏపీ తెలంగాణ రాజకీయాలు రాను ఎవరూ ఊహించని విధంగా మారిపోతున్నాయి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి తమ బలాన్ని పెంచుకోవటం ఎదుటివారి బలహీనతలను వాడుకోవటం దూరమైన వారిని దగ్గర చేసుకోవటం మరింత మందికి దగ్గర కావటం ఇవి సంప్రదాయ రాజకీయ నాయకుల వ్యూహాలు అందుకోసం భావోద్వేగాలను రెచ్చగొడతారు అందరూ నాయకుడు వెంటే ఉన్నట్టుగా గాంభీర్యమైన ప్రకటనలు చేస్తున్నారు 2019 ఎన్నికలకు ముందు నెల్లూరు వైసీపీ నేత చేసింది అదే అప్పట్లో అనిల్ కుమార్ ఓ ప్రకటన చేశారు జగన్ రెడ్డి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ఆవేశపూరితంగా ప్రకటించారు అసలప్పుడు ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం మన ముందు ఉన్నది ఒకటే సంపటమా చావటమా ఇంకోటి లేదు విజయమా వీరస్వర్గమా అంతే చూసారుగా అచ్చం అలానే ఇప్పుడు రాజకీయ ప్రకటన ఒకటి తెలంగాణ మంత్రి చేశారు నిజానికి తెలంగాణ రాజకీయాల్లో ఏపీలో వంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు రాజకీయ హత్యలు లేవు ఏపీతో పోలిస్తే కక్ష సాధింపులు కూడా చాలా తక్కువ కానీ శ్రీనివాస్ గౌడ్ మాత్రం ముందుకెళ్లిపోయారు ఉద్యోగ సంఘాల నేతగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు చంపటం చావటం భాష మాట్లాడుతున్నారు తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఆయన సారథ్యంలో ఆనాడు మనం కొట్లాడి ఆయన సారథ్యంలో మనం జైళ్ళకి వెళ్ళి ఎన్నో కేసులు పెట్టుకొని ఆయనతో పాటు సావడమో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉద్రిక్త స్థాయిని దాటి చంపడం చావటం వరకు వెళ్లిపోతున్నాయి అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా బాధ్యత రాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారు అయితే దీని వెనక రాజకీయ వ్యూహకర్తల స్ట్రాటజీ ఉందని నిపుణులు అంటున్నారు ఇదంతా ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో కేసీఆర్ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పొందేలా చెయ్యాలనేది ఐపాక్ స్ట్రాటజీగా కనిపిస్తోంది అందుకే గతంలో వైసీపీ తరపున కనిపించిన వ్యూహాలన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ తరపున కనిపిస్తున్నాయి నాడు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ అమలు చేస్తున్న అబద్ధపు అసంబద్ధ వ్యూహాల గురించి తెలిసి చంద్రబాబు మిన్నుకుండిపోయారు కానీ ఇలాంటి వ్యూహాలపై తెలంగాణ ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే